ఢిల్లీ వేదికగా చేపట్టిన వైసీపీ ధర్నా ముగిసింది. జగన్ నిరసనకు కాంగ్రెస్ మినహా ఇండీ కూటమిలోని పార్టీలన్నీ సంఘీభావం తెలిపాయి. వరుసగా జాతీయ పార్టీల నేతలొచ్చి వైసీపీ అధినేతను కలిశారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలన జాతీయ స్థాయిలో హైలైట్ అయిందని వైసీపీ పార్టీ వర్గాలంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ జంతరమంతరలో ఏపీ మాజీ సీఎం జగన్ చేపట్టిన ఒకరోజు ఆందోళన ముగిసింది. వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలంతా జంతర్మంతర్ దగ్గర దీక్ష చేపట్టారు. దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపాయి. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, ఆప్, ఉద్ధవ్ శివసేన, అన్నాడీఎంకే తదితర పార్టీలు మద్దతు పలికాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వరుసగా జాతీయ నేతలు వచ్చి వైసీపీ అధినేతను కలిశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఏపీలో జరుగుతున్న దాడులపై వీడియో రూపంలో జగన్ అఖిలేష్కు వివరించారు. రాజకీయాల్లో ఓసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి పోవచ్చన్నారు అఖిలేష్ యాదవ్. అధికారంలో ఉన్నవారు శాంతియుతంగా ఉండాలని పేర్కొన్నారు. యూపీలో కూడా బుల్డోజర్ రాజకీయమే నడుస్తుందని అఖిలేష్ విమర్శించారు. कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं. मैं इतना ही कहना चाहता हूं, ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों के सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए. जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है. जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है. జగన్ ఆందోళనకు శివసేన మద్దతు పలికింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో పాటు పలువురు ఎంపీలు ధర్నా దగ్గరకు వచ్చారు. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని శివసేన ఎంపీలు కోరారు. మహారాష్ట్రలో కూడా ఇలాగే జరుగుతోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రతీకార రాజకీయాలు సరైంది కావని అన్నారు. ఏపీలో జరిగిన దాడులపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. शिवसेना प्रमुख उद्धव ठाकरे जी ने मुझे खास कहा है, चाहे पॉलिटिकल पार्टी का कार्यकर्ता कोई भी हो, सरकार आती है, सरकारें चली जाती है, लेकिन जिस तरह से मैं ये चित्र देख रहा हूं आंध्र प्रदेश में, फिर 40 दिनों में पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही है, तो स्पेशल टीम आंध्र प्रदेश में भेजकर जो ब्रूटल अटैक कार्यकर्ताओं के ऊपर हुए हैं उनकी इंडिपेंडेंट इंक्वायरी होनी चाहिए. और ये सिचुएशन ऐसी है जो मैं देख रहा हूं, ये सरकार को एक दिन भी सत्ता पे रहने का अधिकार नहीं है आंध्र प्रदेश में. ఏపీలో జరుగుతున్న హేయమైన పనులపై అందరూ గళం విప్పాలని జగన్ అన్నారు. ధర్నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్న వాస్తవాలను తెలుసుకుని ఇక్కడికి వచ్చినందువల్ల తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా జరుగుతా ఉన్న హేయమైన పనుల మీద వాళ్ళు కూడా గళం విప్పాలని వాళ్ళందరినీ కూడా విన్నవిస్తూ ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఢిల్లీలో చేపట్టిన ధర్నా విజయవంతమైందన్నారు వైసీపీ నేతలు. జాతీయ స్థాయిలోని కీలక పార్టీలు మద్దతు తెలిపాయని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిరసన జాతీయ స్థాయిలో హైలైట్ అయిందన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మాజీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కోరాలని అనుకుంటున్నారు.